అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. నిరుద్యోగ యువకులారా, విద్యార్థులారా, జరుగుతున్న సంఘటనలు అన్నింటి కూడా జాగ్రత్తగా చూడండి, ఆలోచించండి. ఎవరి కుట్ర వల్ల ఇవి జరుగుతున్నాయో, ఎవరి దుర్మార్గాల వల్ల ఇవాళ మీ మనసులు కలత చెందుతున్నాయో, మీరు రాసిన పరీక్షలే మళ్ళీ రాయాల్సిన సందర్భం కావచ్చు. పరీక్షల కొరకు వాళ్ళని సిద్ధం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా ఆలోచించండి. బీజేపీ పార్టీ చేస్తున్న దుర్మార్గాల్ని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టండి. ఇటువంటి దుర్మార్గాలు చేసే ప్రచారానికి లోను కావద్దని, ఇటువంటివి ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశ భావి భారత పౌరులుగా మనందరిపైన ఉందన్న విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పి, తప్పకుండా ఇటువంటి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు స్పందించాలని, ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పట్టణానికి ఆ పట్టణం, ఎక్కడికక్కడ బీజేపీ చేసే దుర్మార్గాలను ఎండగట్టడానికి యువత ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను యువతరానికి విజ్ఞప్తి చేస్తాను. వాస్తవానికి ముందుగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో వచ్చినప్పటికి కూడా అందులో దొరికిన ప్రధాన నిందితుడు బీజేపీ పార్టీ సింపథైజర్ అని చెప్పి తెలిసినా మేము ఆ రోజు అది పార్టీ వ్యవహారం కాదనే పద్ధతిలోనే ఉన్నాం. ఆ తర్వాత మొన్న మొదటి రోజు పేపర్ లీక్ విషయంలో కూడా ఆయన బీజేపీకి సంబంధించిన ఉపాధ్యాయ సంఘంలో పనిచేసేదని చెప్పి తెలిసినప్పుడు కూడా మేము దాన్ని పార్టీకి అంటగట్టడానికి కానీ అటువంటి ఆలోచన మేము చేయలేదు, అటువంటి ఆరోపణలు మేము ఇప్పుడు చేయలేదు. కానీ నిన్న స్పష్టంగా దొరికిపోయినారు. ఆ ప్రశ్న పత్రం అనేది కేవలం ఎవరో ఒకరికి ఉపయోగపడడం కొరకు, ఒకరు పాస్ కావడానికి చేసిన ప్రయత్నంలోనో జరిగింది కాదు అనేది మనకు స్పష్టంగా దొరికిపోయింది. నేను కేవలం ఇది ఒక మీడియా ప్రచారం చేయడం కొరకు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు మాత్రమే అనేది నేను స్పష్టమైన ఆధారాలతో సహా మనందరికీ కూడా కనపడదు. ఇంత బహిరంగంగా దొరికిన తర్వాత కూడా బీజేపీ ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది, బండి సంజయ్ని వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవానికి నిజంగా బీజేపీ పార్టీకి కుట్రలో భాగం లేకపోతే బండి సంజయ్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి, బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. బండి సంజయ్ విషయంలో మనకు కనబడుతూ ఉంది. వాస్తవానికి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి, యువత విద్యార్థులందరూ కూడా ఈ బీజేపీ దుర్మార్గాల్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఎవరైనా ఒక బాధ్యత కలిగిన పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒక నేరం జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు దాన్ని నిరోధించడానికి, లేదా ఒక జరిగిన నేరానికి పలానా వాళ్ళు బాధ్యులు అని చెప్పి తెలిసినప్పుడు ఆ విషయాన్ని కానీ, ఒక నేరం జరగడానికి కుట్ర చేస్తున్నారు అనే విషయం వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కానీ తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇది పౌరులందరి బాధ్యత. అటువంటిది ఒక పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యండి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యండి, తనే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపెట్టి ఉన్న విషయం తన దృష్టికి వచ్చినప్పుడు, తనకు సంబంధం లేనిదైతే తప్పకుండా వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి, ఇవో ఇట్లా జరుగుతుంది, వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి సంబంధిత శాఖ అధికారులకైనా సమాచారం ఇవ్వాలి, లేదా ఇది నిజమా కాదా అబద్ధమా ఉత్తగానే ఇటువంటి ఫేక్ పుట్టించి చేస్తున్నారా ఇవి తెలుసుకోండి అని చెప్పి ఒక బాధ్యత గల నాయకుడిగా ఆయన అధికారుల దృష్టి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ అది చెయ్యలేదు, చేయకపోగా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేయాలని, తమ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పెట్టాలని, ప్రత్యేకించి మీడియాకు సమాచారం ఇచ్చి దీన్ని పెద్దగా ప్రచారం చేయండి అని చెప్పడం అంటేనే స్పష్టంగా ఇది పూర్తిగా కుట్రతో కూడుకున్నది అనేది అర్థమైంది. ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా సందర్భాల్లో పేపర్ లీకేజీలు జరిగినాయి, కానీ వాస్తవానికి అక్కడ ఎవరో ఒక చిన్న స్వార్థంతో పరీక్షలో నేను ఎగ్గలేనని చెప్పి అందులో ఉండే వాళ్ళని ఎవరినైనా ఉపయోగించుకొని ఆ ప్రశ్నపత్రం తీసుకొని ఏదైనా ప్రయత్నాలు చేసేవారు. అంతవరకు చూసినాం మనం భారతదేశంలో ఈ 40-50 సంవత్సరాలుగా జరిగిన అన్ని లీకేజీలలో కూడా, కానీ మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ దుర్మార్గంగా తన రాజకీయ అవసరాల కొరకు ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు
ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. దేశభక్తి పేరు చెప్తూ దేశానికి ద్రోహం చేస్తూ ఉన్న బీజేపీ అసలు రూపం ఇవాళ బట్టబయలైంది. మనం చూసినాం గుజరాత్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూసినాం, ఈ దేశ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కొరకు వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు చూస్తున్నాం. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలపైన, రాజకీయ పార్టీల నాయకులపైన, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులపైన మాత్రమే దాడి చేసిన బీజేపీ అండి అని చెప్పడం అంటేనే స్పష్టంగా ఇది పూర్తిగా కుట్రతో కూడుకున్నది అనేది అర్థమైంది. ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా సందర్భాల్లో పేపర్ లీకేజీలు జరిగినాయి, కానీ వాస్తవానికి అక్కడ ఎవరో ఒక చిన్న స్వార్థంతో పరీక్షలో నేను ఎగ్గలేనని చెప్పి అందులో ఉండే వాళ్ళని ఎవరినైనా ఉపయోగించుకొని ఆ ప్రశ్నపత్రం తీసుకొని ఏదైనా ప్రయత్నాలు చేసేది. అంతవరకు చూసినాం మనం భారతదేశంలో ఈ 40-50 సంవత్సరాలుగా జరిగిన అన్ని లీకేజీలలో కూడా, కానీ మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ దుర్మార్గంగా తన రాజకీయ అవసరాల కొరకు ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. దేశభక్తి పేరు చెప్తూ దేశానికి ద్రోహం చేస్తూ ఉన్న బీజేపీ అసలు రూపం ఇవాళ బట్టబయలైంది. మనం చూసినాం గుజరాత్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూసినాం, ఈ దేశ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కొరకు వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు చూస్తున్నాం. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలపైన, రాజకీయ పార్టీల నాయకులపైన, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులపైన మాత్రమే దాడి చేసిన బీజేపీ ఇప్పుడు దుర్మార్గంగా విద్యార్థుల భవిష్యత్తు పైన కూడా దాడి చేస్తుంది. కేవలం ప్రభుత్వాన్ని బదనం చేయాలి, యువతను బీఆర్ఎస్ నుంచి దూరం చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులపై తల్లిదండ్రులలో కూడా దాని ప్రభావం పడాలని, కేసీఆర్ గారిని బదనం చేయాలి, కేసీఆర్ గారికి వస్తున్న ఆదరణ తెలంగాణను దాటి భారతదేశంలో కేసీఆర్ గారికి వస్తున్న ఆదరణను చూసి భయపడ్డ బీజేపీ ఇటువంటి నీచమైన పనికి పాల్పడింది అనేది మనకు అర్థమవుతుంది. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇంత నీచమైన పని చేయడం అనేది ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాం. అది బీజేపీకే సాధ్యమైంది తప్ప ఇంకోటి కాదు. బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యల్ని ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గులకు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా నేను ప్రజలందరూ కూడా స్పష్టంగా కనబడుతుంది. దొరికిపోయిన దొంగ బండి సంజయ్ని వెనకేసుకు రావడానికి ఆ పార్టీ చేసే తాపత్రయం మనకు అర్థమవుతూ ఉంది. వాస్తవానికి మనకు తెలుసు, మొదటగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు దాంట్లో ఉన్నది బీజేపీ కార్యక్రమంలో ఒక అధికారి అని మనకు అర్థమైంది. అదే కాకుండా అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.